నమస్తే నా. నమస్తే భాయ్, చెప్పండి. గడిచిన నాలుగేళ్ల జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉందన్నా? బాగుంది, అన్ని సక్రమంగా నడుస్తున్నాయి. ఇల్లు ఇచ్చినారు, ఇంటి పనులు అన్ని నిర్వహించుకున్నాము, బిల్లులు అయినాయి, పెండింగ్ ఇబ్బంది లేకుండా అన్ని సమస్య. ఇంటి బిల్లులు మొత్తం సకాలంలోనే అందినాయా మీకు? అన్ని సకాలంగా అందినాయి, అన్ని ఇబ్బంది లేకుండా వెలిగినాయి, మొత్తం వచ్చేసినాయి బిల్స్. ఏ సమస్య ఏం లేదు, వెంట వెంటనే జరిగినాయి, ప్రతి ఒక్క బిల్లు జరిగింది, ఏ ఇబ్బంది అయితే ఏం లేదు. మేము వాళ్ళు ఇచ్చిండే కట్టడానికి 3 లక్షల దాకా ఇచ్చింటే మాకు 3 లక్షల దాకా ఎదురైంది, బాగా కట్టుకున్నాము. ఇచ్చిండే దాంట్లో జగన్ గారు మంచి పని చేసినారు, మాకైతే సంతృప్తిగా ఉంది. ఇచ్చిన 1 సెంటు స్థలం ఏం సరిపోతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారంటే మనం ఏం చేయలేము, వాళ్ళు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. మనకైతే ఇబ్బంది అయితే ఏం లేదు, ఇల్లు అయితే మనకు నచ్చింది. మేము కూడా ఇల్లు కూడా చూడండి, మీరు వచ్చి బాగా కట్టుకున్నాము. 1 సెంట్లు అయినా ప్లేసు బాగా, ఒక ప్లేస్ 1 సెంటు సరిపోతుందా ఉండడానికి అంటున్నారు కదా, దానికి మీరేం సమాధానం చెప్తారండి? మనం అనుకుంటే సరిపోదు, మనం కట్టుకోవాలంటే సరిపోతుంది, దానికి ఎవరేం చేసేది కాదు. అదే నేను 1 సెంట్లో కట్టుకున్నా, ఇప్పుడు ఒక హాలు, ఒక కిచెను, ఒక బెడ్రూము చిన్నగా 5.5 అడుగు మంచం పడుతుంది, సమస్య ఏం లేదు. పైన కొంచెం రేకులు వేసుకున్నాను, సూపర్గా ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు. మొత్తానికి మీరు ఉండే ఇంటితో సరిపెట్టుకున్న సంతోషంగా ఉన్నారని తెలుస్తుంది, దీనిపై మీ అభిప్రాయం సార్? సంతోషంగా ఉన్నాము, అభిప్రాయం ఏం లేదు, బాగుంది పరిపాలన. జగన్ పరిపాలన అయితే మాకైతే నచ్చింది, మేమైతే ఓకే. ఆయన పున్నానా మేము ఈరోజు ఇల్లు కట్టుకున్నాము, ప్రతి ఒక్కరి సంకల్పము, ప్రతి ఒక్కటి అన్నీ మాకు అందుబాటులో అయినాయి. పిల్లలకి ఫీజులు, కాలేజ్ ఫీజులు అన్నీ ప్రతి ఒక్కటి వచ్చినాయి, ఏ సమస్య అయితే లేదు మాకైతే. లాస్ట్ ఫీజు మాత్రము పెండింగ్ పడి రాలేకపోయింది అంతవరకే, ఇంతవరకేంది మాకు ఏదైతే ఇబ్బంది ఏం పడలే. జగన్ గారు ప్రవేశపెట్టిన నవరత్నాల్లో మీకు ఏ పథకాలు వచ్చినాయండి? అన్ని పథకాలు వచ్చినాయి, మొత్తం అమ్మఒడి వచ్చింది, పిల్లలకి, బాబుకి, కూతురికి, ఇద్దరికి వచ్చేసినాయి, సమస్య ఏం లేదు. వచ్చిన అమ్మఒడిని మీరు సరిగ్గానే సద్వినియోగం చేసుకుంటున్నారా? ఖచ్చితంగా సద్వినియోగం చేసుకున్నాం, ప్రతి ఒక్క రూపాయతో పాటు దాన్ని మేము ఉపయోగించుకున్నాం, ఏ సమస్య లేకుండా, ఇబ్బంది లేకుండా మేము నడుపుకున్నాము, ఉండే దాంట్లో జాగ్రత్త పడినాం. అమ్మఒడితో పాటు ఇంకా ఏ పథకాలు వచ్చినాయండి? అమ్మఒడితో పథకాలతో ఇంకా అవేదో పావుల వడ్డీ రూపాయలు, అదేదో ఆడవాళ్ళు ఏదో సంఘం డబ్బులు అవి వచ్చినాయి, పావుల వడ్డీ 10,000 అట్లా అవి వచ్చినాయి. ఇప్పుడు ఏదో ఇంకా తిరిగి ఇప్పుడు 10,000 వేస్తామన్నారు, అవి కూడా సంక్రాంతికి వస్తాయనేది అక్కడ రాలే, ఇంకా అవి అవి కూడా వేస్తామన్నారు. వాళ్ళు కూడా ఇబ్బంది ఏం లేదు, అన్ని పథకాలు అందినాయి మాకైతే. జగన్ గారు సంక్షేమ పథకాలకే మొత్తం అన్ని నిధులన్నీ వెచ్చిస్తున్నారు, అభివృద్ధి కుంటుపడింది అంటున్నారు కదా, దీనిపై మీ అభిప్రాయం సార్? కుంటి పడుతున్నాయి అంటే ఏ పడుతున్నాయో మనకైతే తెలియదు, కుంటుపడి ఏమున్నాయి, కుంట ఏం కుంటలు పడినాయి, ఏం కుంటలేం పడలేదు, అన్నీ బాగా జరుగుతున్నాయి. స్వచ్ఛ ల్యాబ్స్లో బాగా జరుగుతున్నాయి, పనులు బాగా సక్రమంగా జరుగుతున్నాయి. ఏదన్నా పని కావాలంటే ఎంఆర్ ఆఫీస్ దగ్గర పోవాలంటే ఆయన లేడు, ఈయన లేడు, ఎన్నో సమస్యలు ఉండేవి. ఇప్పుడు సచివాలయం, గ్రామ సచివాలయం ఇవన్నీ పెట్టిన వాళ్ళకి ఏ సమస్య లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా వాలంటీర్ చూసుకుంటుంటాడు, వాలంటీర్ రాసుకుంటూ పోతుంటాడు. వాలంటీర్ విషయానికి వచ్చినారు కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది? వాలంటీర్ కూడా బాగా అడిగి అన్న ఇట్లా ఏం కదా రైస్ మీకు వస్తున్నాయని ఫోన్ చేసి చెప్తుంటాడు, పలానాతోనే బండి ఉంది అంటుంటాడు, పలానాతోనే రాండి అంటుంటాడు. ప్రతి ఒక్క పని కూడా వాలంటీర్ కూడా మాకు బాగా హెల్ప్ చేసినాడు. ప్రతి ఒక్కటి కూడా పేపర్ ఏది ఇచ్చినా, జిరాక్స్ ఇచ్చినా, ఆధార్ కార్డు ఇచ్చినా నీట్గా తీసుకొని పోయి నీట్గా వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. వాలంటీర్ పేరు ఏందండి? మా వాలంటీర్ పేరు వచ్చేసి కార్తీక్. కార్తీక్ అబ్బాయి అనే అబ్బాయి మంచి పని చేసినాడు, పిల్లడు బాగా చేసినాడు, ఎవరికి సమస్య పెట్టలేదు, ఏ ఇబ్బంది పెట్టలే. మాకు ఇల్లు రావడం వల్ల ఆ పిల్లలే కారణము. ప్రతి ఒక్కటి తీసుకొని పోయి జాగ్రత్తగా వాళ్ళకి అప్పగిచ్చి మాకు ఈరోజు ఇల్లు వచ్చేటట్లు ఆ పిల్లడు చేసినది. మాకు ఇంతవరకు ఎవరు ఏది మాకు చేయలేదు, ఫస్ట్ వాలంటీర్ ద్వారాగా బాగా జరిగినాయి వర్క్ అయితే, మాకైతే నాకు నచ్చింది. రానున్న 24 ఎలక్షన్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారండి? నాకు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందంటే ఇదే వస్తే బాగుంటుంది, నాకు తెలిసిన మాత్రము. మిగతా వాళ్ళకి ఎట్లుందో ఏమో కానీ నాకైతే ఈ ప్రభుత్వం నాకు నచ్చింది కాబట్టి నాకు నా పరిపాలన నాకు బాగా అన్ని ప్రతి ఒక్కటి నాకు జరిగినాయి కాబట్టి ఏ సమస్య లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఎక్కడికి వెళ్ళినా తిరిగేది లేకుండా 5 ఏళ్ళ వరకు నేను ఎక్కడ తిరిగింది లేదు, పెట్టింది లేదు, ఇంటి దగ్గరే పనులు అయిపోయినాయి. నా పని చూసుకుంటా ఎప్పుడు పోయినా హౌసింగ్ ఆఫీస్ పోయినా సిమెంటు మంచి చెడ్డ ప్రతి ఒక్కటి ఏ సమస్య లేకుండా, ఇబ్బంది లేకుండా, ప్రతి ఒక్క ఆఫీసర్స్ ఏమని అడిగిన వాళ్ళ మనం పోయేది అడిగిన వాళ్ళు వెంటనే వాళ్ళు స్పందించి ఏం కావాలి ఎట్లా అని, ఇబ్బంది అయితే ఏం పెట్టలేదు. నాకైతే ఈ పరిపాలన అయితే నాకు నచ్చింది,
అన్నిటికీ బాగుంది.